నిజామాబాద్ జిల్లా మాక్లూరులో జర్నలిస్టులు ఆందోళన బాటపట్టారు. ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ పోసెట్టిపై రాజకీయ గుండాలు దాడి చేసిన సంఘటనకు నిరసనగా జిల్లా జర్నలిస్టు సంఘాల నేతలు ధర్నా రాస్తారోకో చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాల జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీతో చలో మాక్లూర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఐక్యత చాటుతూ మాక్లూరులో రాస్తా రోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్మిక సంఘాలు జర్నలిస్టులకు మద్దతుగా నిలిచారు. అనంతరం దాడి జరిగి 3 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు దోషులను అరెస్ట్ చేయకపోవడంపై పోలీసుల వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తపరిచి అక్కడే బైఠాయించి ఆవేదనతో నిరసన తెలిపారు. సాక్షి దినపత్రికలో పనిచేస్తున్న పోషిటిని గత 2 రోజుల క్రితం దాడి చేసి గాయపరిచిన సంఘటన చాలా దురదృష్టకరం. నిజాలు నిర్భయంగా రాసినందుకు పాత్రికేయులను ఈ విధంగా దాడి చేయడం అనేది హేయమైన చర్యగా ఆర్మీ ఫోర్సుల తరఫున తీవ్రంగా ఖండిస్తూ దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి జర్నలిస్టు సంఘాలు ఈరోజు ధర్నా రాస్తారోకో మాక్లూరు మండల కేంద్రం నిర్వహించడం జరిగింది. జిల్లా కమిటీ పిలుపు మేరకు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో దాడిని ఖండిస్తూ ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది. కమలాపురం పోషెట్టి ఆయన వార్తలు రాసినందుకు ఇక్కడ రాజకీయ గుండాలు ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు ఆయన మీద నిన్న వల్ల ఏదైతే శనివారం ఉదయం 10:30 గంటలకు కొంతమంది సుఫారీ ఇచ్చి వాళ్ళు 3 వ్యక్తులు ముసుగులు ధరించి వారందరూ వచ్చి ఆయన మీద కర్రలు తర్వాత ఇనుప రాళ్లతో దాడులు చేసి ఆయనను చంపడానికి ప్రయత్నించారు. మిత్రమా, ఈనాడు ఏనాడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో రాజకీయ కక్షలు రాజకీయ గుండాలు మితిమీరిపోయి ఈరోజు చివరకు వాస్తవాలు రాస్తున్న జర్నలిస్టును కూడా హత్య చేయించడానికి ఈరోజు కుట్ర పన్నీరు. ఒక్క విషయం గమనించాలి మిత్రమా, ఈ హత్య రాజకీయాలు జర్నలిస్టులతో పెట్టుకుంటే ఖబర్దార్. ఎందుకంటే మేము ఆ యూనియను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఈ రోజు నుంచి మేము ఒక కార్యాచరణను ప్రకటించి ఈరోజు మొదటిసారిగా మేము చలో మాక్లూర్ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ చలో మాక్లూర్ కార్యక్రమానికి అనేక ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు, రాజకీయ నాయకులు, తర్వాత అన్ని వామపక్ష పార్టీలు అన్ని ఇక్కడికి వచ్చి ఈరోజు మా అందరికీ మద్దతు ఇచ్చి ఈరోజు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక కార్యాచరణను రూపొందిస్తున్నందుకు, మీరందరూ సహకరిస్తున్నందుకు అందరికీ మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు